రెడ్డిగూడెం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జిగా ఈతకోట తాతాజీ, రూరల్ మండల్ ఇన్ఛార్జిగా నరేశ సోమేశ్వరరావు, పెంటపాడు మండలం ఇన్ఛార్జిగా కోట రాంబాబుని నియమించారు. ఈ సందర్భంగా ఈతకోట తాతాజీ మాట్లాడుతూ అధికార పార్టీ వ్యక్తులు అధికారులకు అభ్యర్థులకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అప్పారావుపేట గ్రామంలో బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి కుల ధృవీకరణ కోసం సచివాలయం వద్ద వైసీపీ నాయకులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తుందని చెప్పారు. రూరల్ మండలంలోని జనసేన బీజేపీ మధ్య ఒప్పందం జరిగింది. మేము ఇరు పార్టీలు కలిసి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని అధికారులను కోరడం జరిగింది అని అన్నారు. నా మీద ఎంతో నమ్మకంగా ఈ పదవిని ఇచ్చిన పెద్దలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధికార పార్టీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడితే మేము మా పార్టీ పెద్దలకు తెలియజేయడం జరిగింది. అధికార పార్టీ నాయకులు భయభ్రాంతులను గురి చేస్తూ ఉన్న విషయాలను ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ దృష్టిలోకి తీసుకుని వెళ్లడం జరిగింది. పోటీ చేస్తున్న బీజేపీ జనసేన అభ్యర్థులను భయభ్రాంతులను చేస్తున్న అధికార పార్టీ తీరును ఎండగడతాము అని తెలిపారు. సోమవీర్రాజు గారి మీటింగ్లో తాడేపల్లి నియోజకవర్గానికి పంచాయతీ ఎలక్షన్లో సమీపిస్తున్నాయి కాబట్టి తాత్కాలిక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ యొక్క నియోజకవర్గ ఎలక్షన్ అయ్యే వరకు చూడమాలని నన్ను సోమవీర్రాజు గారు ఆదేశించడం జరిగింది. త్వరలోనే మరి కమిటీ కూడా దీనికి సంబంధించిన కమిటీని కూడా ప్రకటించడం జరుగుద్ది. ముఖ్యంగా మరి ఈ యొక్క తాడేపల్లిగూడెం మండలం, రూరల్ మండలం, పెంటపాడు మండలం జనసేన బీజేపీ కలిసి ఎలక్షన్లో పోటీ చేయడానికి జనసేనని కలుపుకెళ్తాన్ని సమీకర్త గారు నన్నే చూడమని పార్టీ ఆదేశించడం తణుకు తాడేపల్లికి సంబంధించి మరి నిజాయితీగా మరి సిన్సియర్గా అధికారులు కూడా రాబోయే శాంతియుతంగా జరిగేలాగా ఎలక్షన్ ఇందులో అధికార పార్టీ యొక్క ప్రభావాలకు కానీ వాళ్ళు చెప్పే నాయకులు చెప్పే మాటలకు కానీ లోనవ్వకుండా మరి ముందుకి తీసుకెళ్తాక అనుగుణంగా ఉండాలని నేను అధికారులు కోరుకుంటున్నాను. ఎందుకంటే నిన్న రోజు జరిగిన సందర్భం 9 నుంచి తడి మండలం కానీ పెద్దపాడు మండలం కానీ నామినేషన్ పర్వం ప్రారంభమవుద్ది కాబట్టి మరి గృహ ధృవీకరణ పత్రం తీసుకుంటాక వెళ్ళిన అభ్యర్థిని వాళ్ళు ఏదో ఒక అడ్డంకులు పెట్టి అభ్యర్థికి మరి ఆ పత్రం ఇవ్వకుండా మరి పెద్దలు నగేష్ గారు వెళ్ళినా సరే జరగకుండా ఆగడం అన్నది చాలా బాధాకర విషయం. ఏదేమైనా నిన్నటి జరిగిన విషయాన్ని మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం, వారి దృష్టిలో పెడతాం జరిగింది. అధికారులు మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆదేశమే కాకుండా ఇలా హైకోర్టు సుప్రీంకోర్టు కూడా పంచాయతీ ఎలక్షన్ తప్పనిసరి జరపాలని కృతనిశ్చయంగా సిన్సియర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని గుర్తించవలసిన అవసరం మరి జిల్లా అధికారులందరికీ ఉంది. అలా ముఖ్యంగా తాడేపల్లి నియోజకవర్గంలో అధికారులందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్ని మరి సామరస్యంగా తీసుకెళ్ళాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు జనసేన బీజేపీ కలిసి స్నేహపూర్వక వాతావరణంలో ఎలక్షన్ చేయాలని ఒక ఆలోచనతో అందరినీ కలుపుకెళ్లేలాగా మేము ఎటువంటి గొడవలు జరగకుండా ఎలక్షన్ జరపాలని ఆలోచిస్తున్నాం. దీని తాడేపల్లి మండలానికి మరి ఎలక్షన్ నామినేషన్లు వేసేదాకా మరి ఎలక్షన్ సోమేశ్వరరావుని అలాగే పెంటపాడు మండలం మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు రాంబాబు గారిని ముందుగా చూడమని చెప్పడం, వారు అప్పుడే కొన్ని పంచాయతీల్లో మా అధ్యక్ష స్థానానికి కూడా రమారమి 10 నుంచి 17 స్థానాలకి మా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం జరిగింది. దీని మీద జనసేన మేము ఒక విడత కూర్చుని సంప్రదింపులు జరపడం జరిగింది. రెండో విడత ఈరోజు కానీ రేపు కానీ మాట్లాడిన తర్వాత వారి ప్లేసు మా ప్లేసులు కూడా ఏమిటన్నది డిస్కస్ చేసుకుని ప్రకటించడం అధిష్టానంగా జరుగుతుంది. ఇద్దరం కలిసి ప్రెస్ మీట్ పెట్టుకుని మీకు కూడా తెలియజేయడం జరుగుద్ది. ఏదేమైనా
ఈ బాధ్యత నాకు మరి రాష్ట్ర అధ్యక్షుడు సోమి వీర్రాజు గారితో నమ్మకంతో అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీనివాసు నాంది తాతాజీ గారు అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ వర్మ గారు అప్పచెప్పారు మరి సాయి శక్తిలో కూడా పార్టీ విజయానికి పార్టీ యొక్క జెండా రెపరెపలాడేలాగా ఈ నియోజకవర్గంలో నా సాయితో కృషి చేస్తాను అందులో వారందరికీ కూడా నేను హృదయపూర్వక బీజేపీ నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా శాంతియుతంగా ఎలక్షన్ జరిగే విధంగా ఇక అందరం కలిసి అన్ని పార్టీల వారు ముందుకు రావాలని ఎటువంటి అవాంతరాలు జరగకుండా నియోజకవర్గంలో తీసుకెళ్ళాలని కానీ ఏదైనా అధికారులు మాత్రం తప్పుడు ఆలోచనతో ముందుకెళ్తే మాత్రం వారి మీద తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటాకి మా పార్టీ అక్కడ అనగాడదని ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని ప్రతి అధికారి చేస్తున్న విషయాన్ని మేము సెంట్రల్ పార్టీకి నివేదిస్తాం జరుగుతుంది ఎందుకంటే కిషన్ రెడ్డి గారు రాత్రి మాడినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా తప్పనిసరిగా తెలియజేయమని ఆయన ఎప్పుడు ఎనీ నిమిషం ఆయన కానీ జీవేల నరసరావు కానీ అలాగే పైన ఉన్న అధిష్టానంలో ఉన్న పెద్దలు మీకు అందుబాటులో ఉంటాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేము పైన నుంచి పూర్తి సపోర్ట్గా ఉంటామని చెప్పడం జరిగింది కనుక నేను ఇక్కడ అధికారులు తెలియజేసి ఒకటి ఎలక్షన్ అన్నది ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కు ఓటు హక్కు దానికి భయభ్రాంతి ప్రజలను చేసి ఎలక్షన్ జరగకుండా అడ్డంకులు పెట్టి నామినేట్ చేయకుండా నిర్బంధించే పరిస్థితి కల్పించొద్దని ఇతర పార్టీ నాయకులు కొంతమంది కోరటం జరుగుతుంది అలాగే అధికారులు కూడా మీరేదో ఆలోచనతో ఎవరికైనా కొమ్ముకాయాలనుకుంటే మాత్రం దాని తీవ్రమైన పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు తెలియజేస్తూ సిన్సియర్గా ఎలక్షన్ జరగడానికి సహకరించాలని కోరుకుంటూ మరి నాకు ఈ పదవి కట్టబెట్టిన తాత్కాలిక అధ్యక్షుడిగా బీజేపీ తాడేపు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించిన సోమేశ్వరరాజు గారికి అలాగే జిల్లా నర్సాపురం పార్లమెంట్ జిల్లా నాని తాతాజీ గారికి శ్రీనివాస వర్మ గారికి మిగతా బీజేపీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.